ధ్యాన సమాధి నిజమైన యోగ. అయితే దీనివల్ల దీని ఇప్పుడు సమాజానికి ఎంతవరకు అవసరం ఉందంటారు? అటైనింగ్ టోటల్ ఫ్రీడమ్ అంట. ద సెసేషన్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అవర్ ఇంటర్నల్ మైండ్ అండ్ ఎక్స్టర్నల్ మెటీరియలిస్ట్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ధారణ, ధ్యాన, సమాధి. ఈ మూడే ఏమిటంటే మానసిక ప్రక్షాళన. మనం ఫిజికల్ బాడీకి ఏ విధంగా అయితే స్నానం అవసరమో, మనసుకు తప్పనిసరిగా ధ్యానం అవసరం. ధ్యానం చేసేటప్పుడు నెగిటివ్ పరిస్థితులు ఉన్నాయి, నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది, అలాంటప్పుడు ధ్యానానికంటే ఎటువంటి ఆరాట పడకూడదు, దీన్ని వ్యతిరేకించకూడదు. అందుకే మీరు చాలామంది యోగాలో ప్రవేశించినటువంటి వ్యక్తుల్ని ఒక రెండు నెలలు మూడు నెలల తర్వాత మీరు గమనించండి, ముఖం నల్లబట్టడం, జుట్టు రాలిపోవటం, ఉన్న రుగ్మతలు, భార్యాభర్తల సత్సంబంధాల్లో కూడా అండర్స్టాండింగ్ కాకుండా ఒత్తిడితో ఉన్నది. ఈ ఒత్తిడిని జయించాలంటే సున్నితమైన, విలువైన, సూక్ష్మమైనటువంటి మేధస్సు మీద పొరపాటును కూడా బలవంత ప్రయోగాలు చేయకూడదు. నీవు నేను ఈ విషయంలో సాధించవలసింది ఏమీ లేదు, సరిచేయవలసింది కూడా లేదు.